మన ఒక ఒకదాన్ని కావాలని మనకి తెలియచేస్తే ఒక ఆలోచన దాన్ని నిర్మించడానికి పునాదులను వేస్తుంది ఈ దేహం దాన్ని అమలు జరిపి మన జీవితంలోనికి ఆహ్వానిస్తుంది అర్థం కావడం లేదా అదేనండి మన మనసు చూసిన దాన్ని కావాలని కోరుకుంటుంది మన మైండ్ ఆలోచనల ద్వారా ఐడియాలను ఇస్తుంది ఇక మన శరీరం ఆ ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతూ అనుకున్న దాన్ని సాధిస్తుంది మీ మనస్సు కోరుకుంటుంది మీ శరీరం దాన్ని మీ చెంతకు తేవటానికి సహకరిస్తుంది కానీ ఇక్కడ మీ మనస్సుకి శరీరానికి మధ్య ఒకటి ఉంది అది ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు అదే ఆలోచన మీ ఆలోచన అనేది లేకపోతే మీరు ఏమైనా చేయగలరా ఒక్కసారి ఊహించి చూడండి మీలో ఆలోచనే లేకపోతే మీలో ఉండే ఐడియాలు ఎక్కడ ఏర్పడతాయి మీరు చేసే ప్రతి పని కూడా మీ ఆలోచన నుండి పుట్టినవే మీ ఆలోచన ఎంత క్లియర్గా ఉంటే మీరు చేసే పని అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఒక బొమ్మ గీయాలి అంటే ముందు కళ్ళు మూసుకొని మీ మైండ్లో ఒక ఊహా చిత్రాన్ని ఊహించుకొని ఆ తర్వాత మీరు అనుకున్న బొమ్మను గీయడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ మీరు అప్పటికి అనుకున్న బొమ్మను గీయలేకపోతే మరొకసారి కళ్ళు మూసుకొని మీ మైండ్లో ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటూ ఆ చిత్రాన్ని మీ ఊహల్లో చాలా క్లియర్గా చూసిన తర్వాత మీరు ఆ చిత్రాన్ని పూర్తి చేయగలుగుతారు ఇలా పూర్తి చేయగలిగిన బొమ్మ ముందు ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది ఒక్కసారి ఆలోచించండి మనం కనుక దీనిని పూర్తిగా అర్థం చేసుకొని ఆలోచిస్తే కనుక ఈ బొమ్మ మీ ఆలోచనల నుండి ఒక ఊహా చిత్రంలా మీ మైండ్లో ముందే సృష్టించబడింది అంటే మీరు గీసిన బొమ్మ ముందు మీ మైండ్లో పుట్టుకొచ్చింది ఆ తర్వాతే మీరు గీసిన చిత్రంగా మీ ఎదురుగా మీ ముందు సృష్టించబడింది అంటే మీరు గీసిన బొమ్మకు ముందు నిర్మాణం ఎక్కడ జరిగింది అంటే మీ మైండ్లో ఆలోచనల్లో ఇంకా ఊహల్లో దాని నిర్మాణం జరిగింది ఆ తర్వాత మీ బాడీ సపోర్టుతో మీరు మీ కంటికి కనిపించేలా ఒక అందమైన చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రాన్ని మీ కంటితో చూడగలుగుతున్నారు ఈ విధంగానే మన జీవితంలో కూడా ఉంటుంది ఇక్కడ ఈ బొమ్మ గీయడానికి మీ విజువలైజేషన్ ఏ విధంగా సహాయపడిందో అదే విధంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి కూడా ఈ విజువలైజేషన్ అనేది సహాయపడుతుంది మీరు మీ విజువలైజేషన్తో ఎంత పర్ఫెక్ట్గా పిక్చర్ని చూడగలుగుతారో అంత పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేదాన్ని చూడటం జరుగుతుంది మీరు ఈ విజువలైజేషన్ని పర్ఫెక్ట్గా చెయ్యాలి అంటే ముందు మీ కోరిక పట్ల క్లారిటీ ఉండాలి అంటే మీకేం అని దాని గురించి పక్కాగా ఒక క్లారిటీతో ఉండాలి ఇంకా మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మైండ్ అనేది చాలా చాలా ప్రశాంతంగా ఉండి తీరాలి అప్పుడే మీ మైండ్ వేరే ఇతర ఆలోచనలు లేకుండా కేవలం మీకు కావలసిన దాని మీదనే మీరు మీ ఊహా చిత్రాన్ని నిర్మించుకోగలుగుతారు మీరు కనుక మీ ఊహా చిత్రంలోని మీరు నిర్మించుకున్న ఊహపై కనీసం ఇరవై నుండి ముప్పై సెకండ్లైనా సరే పూర్తి ఫోకస్ని పెట్టగలగాలి అంటే మీ ఊహల్లోకి కేవలం మీకు కావలసిన దాన్ని మాత్రమే హోల్డ్ చేయగలగాలి అప్పుడే మీ మనస్సులోని కొన్ని భావాలు ఏర్పడతాయి మీరు కనుక మీ ఊహా చిత్రంపై పర్ఫెక్ట్ ఫోకస్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీలో భావాలు ఏర్పడతాయి ఈ భావాలు కనుక మీలో ఏర్పడటం మొదలైతే మీరు పర్ఫెక్ట్గా విజువలైజేషన్ చేస్తున్నారనే అర్థం ఈ భావం మీలో ఏర్పడటానికే ఈ విజువలైజేషన్ ఈ భావమే మిమ్మల్ని మీ లక్ష్యం నెరవేరడం వైపుగా నడిపిస్తుంది అది ఎలా అంటారా ఉదాహరణకు మీకు నచ్చిన ఒక ఫుడ్ తీసుకుందాం మీకు నచ్చిన ఫుడ్ పానీపూరనే అనుకుందాం ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇలా ఊహించుకోండి పానీపూరిని చక్కగా పానీలో ముంచుకొని అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మన చేత్తో ఆ పానీపూరిని మన నోట్లో వేసుకొని తింటున్నప్పుడు ఆ పానీ యొక్క టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటున్నప్పుడు ఆ టేస్ట్ని ఒక్కసారి ఆస్వాదిస్తున్న ఫీలింగ్ని గుర్తు చేసుకోండి ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది పానీపూరి తినాలనిపించే ఫీలింగ్ మీలో మొదలయ్యింది ఇలా మీలో ఈ ఫీలింగ్ మొదలైనప్పుడు అదే ఫీలింగ్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది వెంటనే ఎలాగైనా సరే పానీపూరి తినేయాలి అని అనిపిస్తుంది ఇలా అనిపించిన వెంటనే మీ యాక్షన్ అన్నీ కూడా ఈ పానీపూరి తినడం వైపుగానే జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ మీ భావం ఏదైతే ఉందో అది మిమ్మల్ని అటువైపుగా లాగేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఆకర్షణ జరుగుతుంది ఇక్కడ మీ మనసు అటువైపుగా లాగుతుంది అంటే మీరు అటువైపుగా ఆకర్షించబడుతున్నారు దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇదే ఆకర్షణ సిద్ధాంతం మీరు అటువైపుగా ఆకర్షించబడుతున్నారు అంటే మీ భావం యొక్క ఐష్కాంత శక్తి మిమ్మల్ని అటువైపుగా లాగుతుంది ఇదే భావం యొక్క పవర్ మీ భావం మీలో కలగడం కోసమే ఈ విజువలైజేషన్ చేయటం జరుగుతుంది అదేవిధంగా విజువలైజేషన్ చేయటం వలన మీరు మీ ఊహా చిత్రం ద్వారా మీ లక్ష్యానికి ఒక స్పష్టమైన మార్గం కూడా ఏర్పరచుకోగలుగుతారు అంటే మీ లక్ష్యం పట్ల మీకు ఒక క్లారిటీ ఏర్పడుతుంది అదేవిధంగా మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా మీరు పంపే సందేశాన్ని చాలా సులభంగా అందుకోగలుగుతుంది సో అందుకనే ఈ విజువలైజేషన్ని అంత పవర్గా పనిచేస్తూ ఉంటుంది మరి విజువలైజేషన్ యొక్క పవర్ గురించి తెలుసుకున్నాం కదా మరి మీలో ఈ విజువలైజేషన్ ఎంతమంది పర్ఫెక్ట్గా అప్లై చేయగలుగుతున్నారో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి